నమస్తే, శ్రీ వ్లాగ్స్కి స్వాగతం. అయోధ్య శ్రీరామ మందిరం ఇప్పుడు ఎవరి నోట విన్నా కూడా ఈ మాటలే వినిపిస్తున్నాయి. దేశమంతటా కూడా శ్రీరామ నామజపంతో మారుమ్రోగిపోతోంది. అంతేకాదు, అయోధ్య రాములవారి దగ్గర నుంచి అక్షతలు ఇంటింటికి వస్తున్నాయి. మరి ఇలా వచ్చిన అక్షతలను ఏం చేయాలి, ఎలా భద్రపరుచుకోవాలి, అలాగే ప్రాణప్రతిష్ఠ రోజున మనం చేయవలసిన కార్యక్రమాలేంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకైతే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆలయంలో అక్షత పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రాణప్రతిష్ఠ వేడుకల్ని ప్రారంభించారు ట్రస్టు సభ్యులు. ఈ అక్షతలను దేశవ్యాప్తంగా పంపిణీ చేసి ప్రజల్ని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ అక్షతల కోసం 100 క్వింటాళ్ల బియ్యం, పసుపు, నెయ్యిని ఉపయోగించారు. విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్కు చెందిన సుమారు 250 మంది కార్యకర్తలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్లి వీటిని పంపిణీ చేయనున్నారు. దేశంలోని ప్రతి ఇంటికి కూడా అక్షతలను పంపిణీ చేసి ప్రాణప్రతిష్ఠకు రావాలని ఆహ్వానించనున్నారు. రామజన్మభూమి ప్రాంతంలోని ప్రధాన ద్వారం వద్ద పూజలు నిర్వహించిన అనంతరం కార్యకర్తలు ఈ అక్షత కలశాలను తీసుకుని బయలుదేరారు. ఇలా బయలుదేరిన కార్యకర్తలు మన ఊర్లకి రావడం అనేది జరుగుతోంది. అలా వచ్చినప్పుడు ఆ అక్షంతలు మన చేతికి అందుతున్నాయి. అక్షంతలు చేతికి అందిన వారు ఏం చేయాలి, అలాగే ప్రాణప్రతిష్ఠ రోజున ఆ రోజున ఎటువంటి కార్యక్రమాలు మనం చేయాల్సి ఉంటుంది, అది తెలుసుకుందాం. అయోధ్య శ్రీరాములవారి అక్షతలను ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అక్షతలు మీరు ఇంటికి తెచ్చుకున్నారనుకోండి, సాధారణంగా మనకి ఎక్కువ రావు కదా, చాలా కొద్ది మొత్తంలో వస్తాయి. వాటిని వృద్ధి చేసుకోండి. చేసి దేవుడి పూజా మందిరంలో పెట్టుకోండి. వృద్ధి చేసుకోవడం అనంటే ఏంటంటే, మన ఇంట్లో కొంత బియ్యాన్ని తీసుకోండి, అంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఆ బియ్యం తీసుకుని ఆ బియ్యంలో ఆవు నెయ్యి, పసుపు వేసి అక్షతల కింద తయారు చేసుకోండి. ఆ అక్షతలలో రాములవారి అక్షతలను కలిపేసేయండి. అప్పుడు ఏమవుతుందంటే అవన్నీ కూడా పవిత్రమైన రాములవారి అక్షతలు అవుతాయి. వాటిని ఒక బాక్స్లో వేసుకుని భద్రపరచుకోండి, అంటే పూజా మందిరంలో పెట్టేసేయండి. 22 జనవరి 2024 రోజున అయోధ్యలోని, అంటే ఈ నెల 22వ తేదీన అయోధ్యలో శ్రీ బాలరాములవారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో, ఒక రకంగా చెప్పాలంటే పండుగ అండి. రాములవారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంటే దేశవ్యాప్తంగా పెద్ద పండుగ. ఒక పండుగ వస్తే మనం ఎలా చేస్తాం, ఇల్లంతా శుభ్రపరచుకుంటాం, ముగ్గులు పెట్టుకుంటాం, గుమ్మానికి తోరణాలు పూలమాలలతోటి అలంకరిస్తాం. అలాగే జనవరి 22వ తేదీన ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయండి. ఆ తరువాత మీరు చక్కటి వస్త్రాల్ని ధరించి గ్రామంలోని దేవాలయానికి వెళ్ళండి. అంటే మీ ఊరిలో, మీ దగ్గరలో, మీ కాలనీలో ఖచ్చితంగా రాములవారి ఆలయం ఉంటుంది కదా, ఆ ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని అక్కడున్న పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ఈ మన ఇంట్లో తయారు చేసుకున్న అక్షతల్లోనే రాములవారి అక్షతలను కూడా కలిపి ఉంచాం కదా, ఆ అక్షంతలను వ్యక్తిగతంగా అంటే మీకు మీరే తీసుకుని నెత్తిపైన వేసుకోండి, అంటే శిరస్సు పైన వేసుకోండి. ఒకవేళ ఇంట్లో అంటే మ్యారేజ్ అయిన పెళ్ళి అయిన వాళ్ళు ఉంటే కనుక భర్తతోటి వేయించుకోండి దండం పెట్టి, పెద్దవాళ్ళు ఉంటే వారితోటి వేయించుకోండి. మీరు చిన్నపిల్లలకి వారి శిరస్సును వేసి వారిని దీవించండి. ఆ తర్వాత మిగిలిన అక్షతలు ఏం చేయాలి అంటే, కొన్ని అయితే కొత్త వస్త్రంలో కానీ లేదంటే చిన్న బాక్స్లో కానీ పెట్టుకుని, బీరువాలో మనం లక్ష్మీస్థానం అంటారు, అంటే మనం డబ్బులు పెడుతూ ఉంటాం కదా, బంగారం అన్నీ పెట్టుకుంటాం కదా, అక్కడ పెట్టండి. ఆ తర్వాత మరికొన్ని ఏంటంటే, భద్రపరచండి, మిగిలిపోయిన అక్షతలన్నింటినీ కూడా భద్రపరచండి. మీ పిల్లల పుట్టినరోజులు, పెళ్లిరోజులు, శుభకార్యాలు, లేకపోతే ఫిబ్రవరి మార్చిల్లో పెళ్ళిళ్ళు ఉన్న వారికి ఆ తలంబ్రాల్లో కలపటం, ఇలా మంచి కార్యక్రమానికి ఉపయోగించండి. ఆ తర్వాత మరికొంతమందికి పంచండి. మీరొక్కరే ఆ పుణ్యకార్యం లో పాల్గొని మీరొక్కరే ఆ పుణ్యం తీసుకుంటే బాగోదు కదా, మీతో పాటు మరింత మందికి కూడా ఆ మంచి కార్యక్రమంలో పాలు పంచుకునేలాగా, అలాగే ఆ పుణ్యం కూడా అందేలాగా చేయాలంటే వారికి కూడా ఆ అక్షతలను పంచండి. ఇలా అక్షతలను మీరు శుభకార్యాలకు, మంచి పనులకు ఉపయోగించండి. ఇక జనవరి 22న ప్రాణప్రతిష్ఠ రోజున ఎటువంటి పనులు చేయాలి అనేది కమిటీ మెంబర్సే చెప్పడం జరిగింది, కాబట్టి అది నేను మీకు తెలియచేస్తాను. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ రోజున దగ్గరలోని రామాలయంలో ఉదయం 11 గంటలకు పూజా కార్యక్రమం అనేది మొదలు పెడతారు.
ఆ సమయానికి మీరు ఆలయానికి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. అక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాల్లో వాలంటీర్గా మీరు పనిచేయవచ్చు. తర్వాత అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని చూడండి. లేదు అంటే ఆలయంలో ఆ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ ఉన్న హారతి ప్రసాదం కూడా తీసుకోండి. మీతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నా అందరికీ కూడా తెలియచేయండి, అందరినీ తీసుకెళ్ళండి. ఇక మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆలయానికి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. ఇక ఉదయం ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత అంటే రాత్రి సమయం మనం దీపాలు వెలిగించుకుంటాం కదా, ఆ సమయంలో మీ ఇంటి ముందు 5 దీపాలని వెలిగించాలి. వీలైతే అంటే మీకు కుదిరితే మీ ఇంటిని విద్యుత్ దీపాలతోటి అందంగా అలంకరించేసేయండి. మన దేశంలో రాములవారి ఆలయం గురించి ఎంత తపన పడ్డారో అదంతా కూడా మీకు తెలిసిన విషయమే. రాములవారి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోంది, మనకి అతిపెద్ద పండుగ. మనం ఎలా అయితే పండుగలకి ఇల్లు అలంకరించుకుంటామో ఆ రకంగా అందంగా అలంకరించుకుని ఆ కార్యక్రమాన్ని ఆనందంగా మీరు వీక్షించండి. మీరు చేయడం మాత్రమే కాకుండా మీకు తెలిసిన వారికి, మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ ఇంటి పక్క వారికి అందరికీ కూడా ఈ విధంగా చేయమని చెప్పండి, లేదా వీడియోని షేర్ చేయండి. జయ శ్రీరామ్. అందరికీ కూడా ఆ రాములవారి ఆశీస్సులు పుష్కలంగా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.